మానవ జాతి మడుగడ కోసం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశంలో వాహనాలు విపరీతంగా పెరిగి వాయు కాలుష్యం తీవ్రతతో వివిధ రకాల జబ్బులు వస్తున్నాయని, వాటిని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చారు. అంతేకాకుండా చెట్లను పెంచడం వల్ల వాయు కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుందని అన్నారు. అనే ఒక నినాదంతో ఈ రోజు అందరికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలి. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ఒక రాజకీయవేత్త కానీ, ఏమన్నా ఒక విఐపీలు కానీ, ఏదన్నా ఒక ప్రోగ్రామ్ కానీ ఒక ఏదైనా చేయాలనుకుంటే ట్రాఫిక్ సమస్య వల్ల, ముఖ్యంగా రోడ్లు విస్తరించడం వల్ల చెట్లను చాలా విధంగా నరికేస్తున్నారు. కానీ నరికిన ఒక చెట్టు మనకు పోతే ఈ వర్షాభావ పరిస్థితులు, వర్షాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం రైతులకి. పంటలు లేక వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇది అతివృష్టి, అనావృష్టి, ఇలా ఎన్నో రకాలుగా బాధపడుతున్నాం. అందుకనే ఇంటికి ఒక చెట్టు నాటాలని ఒక నిదానం.